ఫోకస్ న్యూస్ నిర్వహిస్తున్న ప్రజావాణిలో భాగంగా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో మనం తిరుగుతా ఉన్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ కేటీఆర్ గత 10 సంవత్సరాలు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. సో కేటీఆర్ 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఏంటి? సో ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఓటు అనేది డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఓటు వేస్తే బెటర్ అనే ఆలోచన. సో ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. సో దీన్ని డబ్బుల పరంగా కూడా చాలామంది కూడా వ్యసనాలకు పాల్పడి కూడా ఓటు అమ్ముకుంటున్నారు. దీనిపై మీ స్టూడెంట్ యువతగా మీరు ఏం చెప్తారు? డబ్బులు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. తీసుకున్న వాళ్ళు పనులు వేయరు కాబట్టి డబ్బులు తీసుకోకుండా వేస్తేనే మనం వాళ్ళని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. సో యువతకు మీరు ఏం చెప్తారు? అంటే మొదటిసారిగా ఓటు వచ్చిన వాళ్ళకి కానీ యువతగా కొంచెం చదువుకున్న వాళ్ళకు ఓటు కోసం మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు జరుగుతున్నాయైతే యువతకి అందరికీ తెలుసు ఏది ఎట్లా ఉండాలి, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అన్నీ ఆలోచించి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సమర్థమైన నాయకుడిని ఎన్నుకుంటేనే బెస్ట్ అన్న ఆలోచన. ఓటు డబ్బులకు కానీ మద్యానికి కానీ అమ్ముడు పోకుండా మంచిగా ఆలోచించి ఓటు హక్కును సరైన వ్యక్తిని ఎన్నుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మనం బాగుపడతాం.